ఉన్నారు. ఇది మొత్తానికైతే వరుసగా రెండోసారి 2016 రియో ఒలింపిక్స్తో పాటుగా ప్రస్తుత ఒలింపిక్స్లో కూడా రెండుసార్లు పథకం తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఒక క్రీడాకారుడు ఎవరైనా కూడా ఒలింపిక్స్కి వెళ్ళి ఒలింపిక్స్లో పథకం తీసుకురావడమే అంతిమ లక్ష్యంగా ఏదైతే ప్రాక్టీస్ చేస్తాడు. అలాంటిది సింధు వరుసగా రెండుసార్లు పథకం తీసుకొచ్చింది, అది కూడా మహిళా క్రీడాకారిణిగా. ముఖ్యంగా సెమీస్లో ఓటమి తర్వాత ఆమె చాలా పుంజుకున్న విధానం చాలా అమోఘంగా కూడా ఉంది. నిజానికి చాలా పెద్ద స్థాయిలో ఆమె ఇవాళ ఆడిన స్మాష్లు కావచ్చు, అదేవిధంగా షార్ట్స్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తను ఆడిన విధానాన్ని ముఖ్యంగా వాళ్ళ ప్లేయర్స్ ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు, మనతో పాటు వాళ్ళ సిస్టర్. I'm feeling very happy, Andy, that she's won the medal and then first Indian woman to have won two medals in Olympics for the country. So, chala happy ga undi. Avunandi, ante second time ninna gold miss ayindi. So, koncham we were set a back, but malli tanu she came out of it and ee medal gelavadam anedi it's a big thing for us and the country. Yes, and indaka live setup chesaru Olympics vallu family members tho. So immediately after the match tanu video call lo chi we spoke to her and she is also very happy. Delhi velthara meer kuda receive chesukodaniki Sindhu? Yeah, definitely andi. Receive chesukodaniki veltamu. We are all very happy for this win. Sindhu ice cream tinalani cheppindi ante velle mundu tintara vachana. యా పిఎం గారు మోడీ గారు కూడా చెప్పారు తను సింధుతో ఐస్ క్రీమ్ తింటాను అనేసి. యా డెఫినెట్లీ వాట్ ఎవర్ షీ లైక్స్ అని ఎనీథింగ్.